हेलो हाय गाइस वेलकम टू अवर चैनल अंदरू बागुन्नारा नेनु कूडा बागाने उन्नानु सो ई व्लॉग वच्चेसरिकि एंटंटे मा फोर्थ वेडिंग एनिवर्सरी अन्नमाट ई रोजु सो ई रोजु व्लॉग इदि मार्निंग शूट चेसानु इदि नेनु मार्निंग अंटे कोंचेम आफ्टरनून अयिपोयिंदि अप्पटिकि सो मार्निंग बयटिकि वेल्लोच्चाम अन्नमाट अंटे तेलिसिन वाळ्ळ इंटिकि वेल्लोच्चामु सो अंट कदा सो मार्निंग अप्पटि नुंचि वीडियो तीयडं कूडा नाकु कुदरलेदु सो मध्याह्नानिकि अयिते फेस्लु अला डल् गा वाडिपोयि उन्नायि अन्नमाट सो इंका ई रोजु मध्याह्नं वच्चेसरिकि एंटि अंटे ఇక్కడ నేను ఇంటికి రాగానే ఇంకా పన్నీర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టమాటా రైస్ టమాటా కలిపేసి రైస్ చేస్తున్నాను అన్నమాట సో పన్నీర్ వచ్చేసరికి నేను ఇంట్లో చేశాను మొన్న సో అది ఉంది పీస్ అది అలాగే ఇంకా రెండు కలిపేసి చేసా సింపుల్గా ఇంకా సో మధ్యాహ్నానికి అయితే ఇంకా సో కుదరలేదండి నాకు ఇంకేం చేయడం కూడా ఈరోజు అయితే ఎందుకంటే ఇంటికి వెళ్ళొచ్చింది అంత పని ఉంటుంది కదా సో ఈ పిల్లలు గోల ఇదంతా అన్నమాట ఇంకా నాకైతే ఏం చేయడం కుదరక మధ్యాహ్నం రాగానే ఫస్ట్గా ఈ రైస్ అయితే చేశాను అన్నమాట సో అది ఇదైతే టేస్ట్ బాగానే ఉంది సో మీరు కూడా ట్రై చేస్తారేమో షేర్ చేద్దాం అనుకున్నాను బట్ అంటే అది వీడియో తీయడం వచ్చేసరికి మధ్యాహ్నం ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలు ఏడుస్తారు కదా ఇంకా ఆకలిస్తుంది వాళ్ళకని చెప్పేసి అప్పటికే రెండు అయిపోయింది ఈరోజు తినేటప్పటికే సో ఇంక అందుకని నేను షేర్ చేయాలన్నమాట ఓకేనా సో ఇక్కడైతే ఒక స్వీట్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే మేము కేక్ ఏం కట్ చేయలేదండి ఎందుకంటే ఆశ్రిత్ బర్త్డే కూడా దగ్గరలోనే ఉంది ఇప్పుడు కేక్ ఎందుకు తయారు చేయడం అని చెప్పేసి ఈయనైతే బయట నుంచి కొనదని ఎవరు అంటే బయట ఈయనన్నదాన్ని కూడా అర్థం ఉంది బయట ప్రాబ్లం బట్టి సో నేను ఒకసారి మాట కేక్ ఏమైనా ఎవరైనా ఇంట్లో చేసేవాళ్ళు ఉంటారు కదా ఆర్డర్ ఇస్తే అలా ఏమైనా ఉంటారేమో అడుగుదామని మామూలుగా అన్నాను అంతే నా మీద రేజ్ అయిపోయారు వచ్చి సో ఇంకా నేను కూడా అప్పటి నుంచి అడగట్లేదు ఇప్పుడు కాదు ఇప్పుడు అడిగాను బర్త్డేకి ఇంకా ఒక 1 వీక్ ఉందనగానే సో మా అమ్మకు అరిచే సాయసం ఉండేనా పెట్టి కానీ వద్దని సో నేను తయారు చేయాలి ఇంకా కేక్ వాడి బర్త్డే కూడా సో మళ్ళీ ఇప్పుడు తయారు చేయడం ఎందుకని చెప్పేసి నేను స్వీట్ చేస్తున్నాను అన్నమాట సో మీతో షేర్ చేస్తాను ముందు అరకప్పు ఆయిల్ పోసుకున్నానండి సో అదే కప్పుతో 2 కప్పులు పిండి అన్నమాట శనగపిండి సో ఏంటంటే 1 కప్పుకి 1/2 కప్పు ఆయిల్ పడుతుంది 1/2 కప్పు నెయ్యి పడుతుంది ఆయిల్ కాకపోతే నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు ఆయిల్ అన్నమాట సో అది ఆల్రెడీ ఇదివరకు నేను షేర్ చేశాను ఇది బట్ చాలా రోజుల క్రితం షేర్ చేశాను అన్నమాట ఇప్పుడు కాదు అసలు ఛానల్ స్టార్ట్ చేశాను కొత్తల్లో షేర్ చేశాను బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఆయిల్తో చేసుకోవచ్చు నెయ్యితో కూడా చేసుకోవచ్చు అండి ఏదైనా సరే ఒకటే కొలతనమాట 1 కప్పుకి 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది అది ఇక్కడ చూసారు కదా మనము మిక్స్ చేయగానే వచ్చేసరికి ఫస్ట్ ఇలా వస్తుందండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఏంటంటే ఇది కొంచెం కొంచెంగా టైం పడుతుంది అన్నమాట 15 మినిట్స్ అయినా పడుతుంది ఖచ్చితంగా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి 15 to 20 మినిట్స్ అయినా పట్టచ్చు సో అది క్వాంటిటీ కొంచెం తక్కువ ఒకే కప్ అనుకోండి నేను 2 కప్స్ తీసుకున్నాను కదా చిన్న కప్తో అదే 1 కప్ అయితే ఇంకొంచెం టైం తక్కువ పట్టచ్చేమో మరి సో చూసారు కదా ఫస్ట్ ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట దగ్గరికి తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ అయితే వదులుతూ ఉంటుంది అంటే టైట్ అయ్యి మధ్య మధ్యలో లూజ్ అవుతూ కొంచెం కొంచెంగా లూజ్ అవుతూ ఉంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా లూజ్ అవుతూ ఉందన్నమాట అలా కొద్ది కొద్దిగా సో అలా కాసేపటికి ఇది బాగా పల్చన అవుతూ ఉంటుందండి అలా అయ్యే వరకు కూడా మనం ఏంటంటే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట పచ్చి స్మెల్ పోయే వరకు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకొంచెం స్ప్రెడ్ అయినట్టు అయింది చూసారు కదా ఇంకొంచెం అన్నమాట ఫస్ట్లో స్టార్టింగ్లో కన్నా సో అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడైతే ఇంకా బాగా లూజ్ అయిందండి చూసినట్టయితే మీరు సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం ఉంచుకున్నా ఉంచుకోవచ్చు బట్ ఏంటంటే ఫ్రై అయ్యి మంచి వాసన వస్తున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట సో ఇంకా నేను తీసేసాను సో పక్కన పెట్టేసుకుని చల్లర పెట్టేసుకోవాలన్నమాట సో చూసారు కదా సో ఇప్పుడు పాకం బెట్ చేసుకుందామండి వండి దాంట్లోకి 1 కప్పు పంచదార అన్నమాట మనం ఎంతైతే పిండి తీసుకున్నాం పంచదార అండి అంటే 2 కప్పులకి 1 కప్పు అన్నమాట అలాగే పంచదారని తీసుకున్నామో దాంట్లో సగం క్వాంటిటీ వాటర్ అన్నమాట అంటే 1/2 కప్పు నీళ్ళు పోసుకుని దాన్ని తీగపాకం వచ్చే వరకు చేసుకుని దాన్ని కొంచెం కట్టేసిన తర్వాత 1-2 నిమిషాలు అలా వదిలేసి కలపండి అంటే మరీ మరుగులు కాకుండా వేడిగా ఉండాలి అంటే మరీ చల్లారిపోకూడదు గోరువెచ్చగా కూడా ఉండకూడదు గోరువెచ్చగా మీద కొంచెం ఎక్కువ ఉండాలి సో అలా అయ్యాక ఇది బాగా చల్లారిపోవాలన్నమాట పిండేమో మనకి సో అలా అయ్యాక మనం దాంట్లో పోసేసుకుని ఈ విధంగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు సో ఈ విధంగా ఇలా కలుపుతూ ఉంటే మనకి దగ్గర పడిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకి శనగపిండి అది ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది నేను ఇదివరకు షేర్ చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు అయితే ఇగ్నోర్ చేయండి ఒకవేళ వచ్చినట్టయితే మీకు ఒకవేళ రాని వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు ఇప్పటిదాకా ట్రై చేయకపోయి ఉంటే మాత్రం చూడండి చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా మనము కేక్స్ అవి తయారు చేసుకోలేనప్పుడు ఏంటంటే సరదాగా ఇలా స్వీట్స్ కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట కట్ చేసుకోకూడదు అని ఏమీ లేదు కదండి సో కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మనము క్యాసరీ కట్ చేసుకోవచ్చు ఇంకా చాలా స్వీట్స్ అయితే కట్ చేయొచ్చు అన్నమాట మనం ఏమీ చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు సో ఏంటంటే ఎలాగో ఆశ్రిత్ బర్త్డే చేయాలి కదా అని చెప్పేసి అంత టైం కూడా లేదని ఈరోజు అయితే కేక్ ఏమీ చేసుకోలేదు మేము ఇదే చేసుకున్నాం చాలా ఎక్సలెంట్గా వచ్చింది సో ఇంక చూసారు కదా నేను ఇక్కడ మాటల్లో పడి మొత్తం అంతా కూడా కలిపేశాను
సో ఇక్కడైతే నేను ఇంక ఇది ఒక కప్లోకి తీసేసుకుంటాను అనమాట. తర్వాత వచ్చేసరికి ఇంకా దీన్ని కట్ చేయడమే మిగిలింది. సారీ, దీని మీద ఏదైనా డెకరేట్ చేయాలి కదా సింపుల్గా. సో అదనమాట, యాక్చువల్గా ఇంకా పెద్ద పెద్దగా ఏం పెట్టుకోవట్లేదు, నేను కిస్మిస్తో జస్ట్ డెకరేట్ చేస్తాను ఏదో ఒకటి. సో అది పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసేసుకుని దీంట్లోకి ఇది మొత్తాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది కొంచెం సేపు అలా ఒక గంట పక్కన పెట్టేస్తే బాగా ఆరిపోతుందండి. నేనైతే ఏంటంటే ఎక్కువసేపు పక్కన పెట్టలేదు అనమాట, ఇలా వేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టుంటానంతే. మీరైతే 1 అవర్ రెస్ట్ ఇచ్చేసేయండి. పైన ఘాట్లు పెట్టుకుని ముక్కలుగా కోసుకోవాలనుకుంటే పైన ఘాట్లు పెట్టేసుకుని, అంటే అడ్జస్ట్ అయిన ఒక 5 మినిట్స్ తర్వాత ఘాట్లు పెట్టండి, వెంటనే పెట్టేయకండి, బాగా లూజ్గా ఉంటుంది. సో ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఘాట్లు అయితే పెట్టండి. అలాగే ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేస్తే ఏంటంటే మనకి పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట చేతిలోకి. మేమైతే జస్ట్ కేక్ లాగా సరదాగా కట్ చేస్తున్నాం కాబట్టి నేను అలా చేయలేదు. జస్ట్ ఇందులో వేసేసుకుని పైన కిస్మిస్తో గార్నిష్ చేసుకుని కేక్ కట్ చేసుకున్నాం అంతే అనమాట. సో చూసరికి ఇలా ఇందులోకి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి అలా ట్యాప్ చేయటం కానీ లేదంటే గరిటతో అడ్జస్ట్ చేయటం కానీ చేసేస్తే అలా సెట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇదైతే పాకమది వేడివేడిగా ఉంటుంది కదా, ముట్టుకోగానే వేడిగా ఉంటుంది అనమాట. ఇలాంటివి ఏంటంటే వేడివేడిగా తిన్నా సరే అదొక టేస్ట్ అండి, అదొక టేస్ట్ చాలా బాగుంటుంది. సో అది ఇక్కడ చూసినట్టయితే నేను ఒక ఈ గరిటతోనే చక్కగా ఇలాగా ఒకసారి అలా ట్యాప్ చేస్తూ అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నేను కిస్మిస్తో సింబల్ షేప్ అయితే హార్ట్ షేప్ అయితే పెడదాం అనుకున్నాను. సో పక్కకు వచ్చేసింది, నేను ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఫాస్ట్గా పెట్టేస్తున్నాను అనమాట. మేము భోజనం చేసే టైం అవుతుంది. పిల్లలకి ఏంటంటే ఈవినింగ్ నుంచి నేను ఏమీ పెట్టలేదు వాళ్ళకి. వాళ్ళు నిద్ర లేచిన తర్వాత పాలు ఒక్కటే తాగారనమాట. సో అది కరెంటు పోయింది, చాలా చిరాకు చిరాకుగా ఉంది. వాళ్ళు కూడా ఏడ్చేస్తున్నారు తినమంటే. ఇంకా బ్రతిమాలలేక నేను పాలు కూడా పాపకు బలవంతంగా పోసాలి వదిలేశాను. అందుకే నేను ఇక్కడ ఫాస్ట్గా ఇంకా డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఇది చెయ్యాలి, వీడియో పోస్ట్ చేసిన తర్వాత మేము భోజనం అది కూడా చేసేయాలి. కర్రీ కూడా ఒక పక్కన పెట్టేసాను నేను. సో అది అయిపోయిన తర్వాత రైస్ కూడా పెట్టేశాను, వెంటనే భోజనం చేయాలన్నమాట. సో అందుకని ఏదేదో కంగారులో పెట్టేస్తుంటే అలా పక్కకు వచ్చిందనమాట షేప్ అయితే. సో అది ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మేము కట్ చేసేస్తాం దీన్ని. ఇంకా లేట్ చేయకుండా కట్ చేద్దాం, ఓకేనా? సో హలో, హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మేము కేక్ కట్ చేస్తున్నాం, సారీ స్వీట్ కట్ చేస్తున్నాం అనమాట. సో ఏదో కట్ చేయాలి కదా, కేక్ అయితే ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే అలాగో ఆశ్రిత్ బర్త్డే ఎల్లుండే ఉంది కాబట్టి వాడు బర్త్డే కట్ చేస్తాం కాబట్టి ఈరోజు స్వీట్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అన్నిసార్లు కేక్ ఎందుకులే అని చెప్పేసి. సో ఎవ్రీ ఇయర్ అయితే కట్ చేస్తాం, బట్ ఇప్పుడు బయట పొజిషన్ బట్టి బయట నుంచి కొంత ఆడడం లేదు కదా. ఈయనైతే అస్సలు ఒప్పుకోరనమాట. అబ్బా జుట్లు అక్కే. సో ఒకసారి అడిగి చూస్తాం చూడండి, మీ ముందే కావాలంటే ఆశ్రిత్ బర్త్డే కేక్ కట్ చేద్దాం బయట నుంచి. ఈయనైతే అస్సలు ఒప్పుకోవట్లే అనమాట. బయట నన్నే చేయమంటున్నారు అనమాట. సో నా దగ్గర ఏంటంటే నా దగ్గర ఉన్న వంట చేస్తా. నా దగ్గర ఏమి మా ఇంట్లో ఏం లేవన్నమాట ఎక్విప్మెంట్ కేక్ సంబంధించినవి. అవెన్ లేదు, హీటర్ లేదు, ఏమీ లేకుండా ఎలా చేస్తా అని చెప్పి నేను అంటాను అనమాట. సో అవన్నీ మెల్లమెల్లగా కొనుక్కున్న తర్వాత చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదో కేక్ చేయను అంటున్నారు. సో చూద్దాం, ఏమైనా నేను ట్రై చేస్తే కొంచెం బాగా వస్తే మీతో కూడా షేర్ చేస్తాను. సో అదనమాట, ఇప్పుడైతే మేము ఇంకా ఆ స్వీట్ ని కట్ చేస్తున్నాం. ఈరోజు ఇది మా 4th anniversary అండి. సో ఇప్పుడు కట్ చేసేస్తున్నాం మరి. Thank you.
అంతే గాయ్స్ ఈ బ్లాగ్ అయితే లాంచ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్